ఆత్మస్వరూపులందరికీ నమస్కారం అండి. మీ యశోదా గోపాల్. ఆదివారం 23వ తారీఖున తిరుపతిలో శాకాహార ర్యాలీ అత్యద్భుతంగా జరిగింది. అలిపిరి దగ్గర నుంచి మహతి ఆడిటోరియం వరకు దాదాపు 6-7 కిలోమీటర్ల వరకు అత్యద్భుతంగా ధ్యానులంతా పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే యువత ముందుకు వచ్చి ఈ శాకాహార ర్యాలీని జరిపించడం జరిగింది. మరి తిరుపతి యువతలకి చాలా ధన్యవాదాలు మాస్టర్స్ అందరూ తెలుపుకున్నారు. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా అద్భుతంగా మేము బత్తలపల్లి నుంచి కూడా ఒక 16 మంది వెళ్ళాము. అనంతపూర్ మాస్టర్స్ వచ్చారు, అలాగే కందుకూరి మాస్టర్స్ అందరూ అత్యద్భుతంగా శాకాహార ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ ఊర్ల నుంచి, నెల్లూరు, కర్నూలు డిస్టిక్, చాలా ప్రాంతాల నుంచి అందరూ ఈ శాకాహార ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ పుణ్యక్షేత్రాన్ని శాకాహారమయం చేయాలనే ఉద్దేశంతో చాలా అద్భుతంగా ర్యాలీ జరిపారు. మరి ఆలస్యం ఎందుకు, మీ కళ్ళతో మీరు చూస్తేనే చాలా బాగుంటుంది. మరి చాలా బిట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. మరి ప్రతి ఒక్కరూ మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ధ్యానం నేర్పించండి. అలాగే మీ విలువైన కామెంట్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఎలా వీడియో ఉందో కామెంట్ రూపంలో తెలపండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి అలాగే 10 మందికి షేర్ చేస్తారని ఇంకా మంచి మంచి వీడియోలతో మీకు అద్భుతంగా చూపించడం జరుగుతుంది. ఎంతోమంది ధ్యానుల అనుభవాలని అలాగే క్లాసెస్ని ఈ ఛానల్లో మీకు చూపించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూస్తారని, మీ విలువైన కామెంట్ పెడతారని థ్యాంక్ యూ. ఆలస్యం ఎందుకు, వీడియో చూద్దాం. నీళ్ళు అప్పుడు ఎక్కువ దుంకుతాను. ఇప్పుడు అంటావు ఆపండి, 6 నంబరు ఫోన్ నంబరును ఫోటో ఫోటో తీసుకోపోతారా? చూస్తాండ తీస్తాండ మీకు మీకు కూడా తీసాక
2021 డిసెంబర్ నుండి ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకొని ఎంతో అత్యున్నత సేవలుగా అందిస్తూ ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్లో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా ఎస్వి యూనివర్సిటీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా అద్భుతంగా బాధ్యతలు వహిస్తూ టీటీడీ మాట నిరాజనంలో సంగీత కచేరీలో మృదంగ వాయిద్య సహకారం మరియు శోధక మృదంగ వాయిద్యం అందిస్తున్న శ్రీ సుధాకర్ గారికి మా హృదయపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన రచించిన యోగ వాసిష్టం నేను పిహెచ్డిలో ఒక సబ్జెక్టుగా చదువుకుంటున్నాను. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ సంప్రదాయ లక్ష్మణ గారికి వెళ్ళాను. అమ్మవారి తాతారంట మమ్మల్ని చంపబేడుకంట మరి ఇంట్లో చేయమంట ఏమని అందు కడుపుకోమంట అందరం దొనపోతుంది తెలుసు. అమ్మవారి తాతారంట మమ్మల్ని చంపబేడుకంట మహిళని చోద్యమంట ఏమని అందు కడుపుకోమంట నడప వేపమంట కట్టి కడిసిన పడు చేతబట్టి నడువు నడువు మనసు నెట్టి పదవేదు సలహాలు కొట్టి గురించుకున్నా. కానీ పిరమిడ్ ధ్యాన యోగ తరఫున మన కిరణ్ మాట్లాడి యథా ప్రకారం మనం భోజనాలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత సంగీత ధ్యానం ఉంటుంది. సంగీత ధ్యానం తర్వాత మనకు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ 6 గంటల ఉంటుంది. మళ్ళా పిల్లల్లో